మీరు చేసినప్పుడు ఏంటంటే పోలీస్ స్టేషన్ పరిగెత్తుకొని రావడమో లేకపోతే తెలిసిన అడ్వకేట్ దగ్గర పోవడమో లేకపోతే తెలిసిన లీడర్ దగ్గర పోయి పోలీస్షన్ పోవడమో చేయకుండా వన్ నైన్ త్రీ జీరో ఈ నెంబర్ నోట్ చేసుకోండి వన్ నైన్ త్రీ జీరో ఈ నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు ఇమీడియట్లీ వాళ్ళు మీకు ఏ అకౌంట్ పోయింది ఎంత అమౌంట్ అని వాళ్ళు క్వశ్చన్ చేసి ఫోన్లో మాట్లాడిన తర్వాత మీకు వాట్సాప్లో ఒకటి క్వశ్చనర్ పంపిస్తారు ఆ క్వశ్చనర్లో మీ పేరు మీ ఫోన్ నెంబరు మీ ఏ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉంటారు మీకు డబ్బులు ఏ ఏ విషయం చెప్పి మోసం చేశారు అని మీకు డబ్బులు కట్టేందులో మెసేజ్ పంపిస్తారు ఆ మెసేజ్లో బ్యాంకు అకౌంట్ నెంబర్ పూర్తిగా ఉండదు కానీ మా దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ ఒకటి ఆ ఏ ఫుల్ నెంబర్ తీసుకొని ఏ బ్యాంకులో ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ను ఫ్రీజ్ చేస్తాం ఇమీడియట్లీ సో ఇదంతా గంటల వ్యవధిలో జరుగుతుంది కాబట్టి మీ డబ్బులు రిటర్న్ పొందడానికి ఆస్కారం ఉంటుంది సో మీరు మోసపోయినామని తెలిసిన ఇమీడియట్లీ మీరు వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ ఈజీగా డిపార్ట్మెంట్ దగ్గరికి వస్తుంది ఆ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది మీ అమౌంట్ రిటర్న్ చేసుకోవడానికి మీ అమౌంట్ మీరు పొందడానికి ఆస్కారం ఉంటుంది మీ ఛానల్ లో చూసినప్పుడు ఒక కేసు గురించి చెప్పారు సార్ మూడు నుంచి నాలుగు లక్షలు ఒక ప్రైవేట్ ఎంప్లాయి తను రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఏదో ఈ కరెంట్ బిల్ కోసం ప్రెస్ చేసినప్పుడు లింక్ తన అకౌంట్ లో నుంచి కట్ అయ్యా అన్నారు సో మరి అవి మీరు ఎలా సరే అంటే ప్రతి ఒక్కదానికి ఒక సిస్టమ్ అనేది ఏమైనా ఉంటుందా అతను నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు పోయాయి సో అతను ఇన్ టైంలో కాల్ చేయడం వల్ల అమౌంట్ రిఫండ్ వచ్చింది అదే ఒకవేళ టైంలో రిపోర్ట్ చేయకుండా ఉన్నట్లయితే అతను నాలుగు లక్షల యాభై వేలు రిటైర్డ్ ఎంప్లాయీ అంటే మళ్ళీ అవి పొందడం చాలా కష్టమైన ఆయన చాలా కష్టార్జితం ఎప్పటి నుంచో కూడబెట్టుకున్న డబ్బులు అవి ఇట్లాంటివి ఆయన ఇది సింపుల్ లైవ్ ఎగ్జాంపుల్ అతనికి ఇమిడియట్లీ వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసి మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేశాడు కంప్లైంట్ రిజిస్టర్ అయింది ఆ వన్ నైన్ త్రీ జీరో వల్ల కంప్లైంట్ చేయడం వల్ల అక్యూడ్ అకౌంట్లో హోల్డ్ అయింది మళ్ళీ రీఫండ్ వచ్చింది అతనికి సో ఎవరైనా వన్ నైన్ త్రీ ఇబ్బంది పడద్దు ఇవి అన్ని కంప్లైంట్ చేయడం పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి అంటే ముందు మనం అవేర్నెస్ ఉంటే మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ సైబర్ క్రైమ్స్ బారిన పడడానికి పడకుండా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ వీడియో చూస్తున్న అందరూ క్యూబ్ టీవీ శ్రోతలకి సైబర్ క్రైమ్స్ నుంచి మీరు మిమ్మల్ని కాపాడుకోవాలన్నా లేకపోతే సొసైటీని కాపాడాలన్నా మీ చుట్టుపక్కల వారిని కాపాడాలన్నా ముందు చేయాల్సిందంటే తెలిసిన అవేర్నెస్ విషయాన్ని పది మందికి షేర్ చేయడం ఒక సాంగ్ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఒక కామెడీ బిట్ పంపడం వల్ల ఆ రెండు సెకండ్లు నవ్వుకుంటా ఒక పది సెకండ్లు అవ్వకోగలుగుతాం అదే ఒక సైబర్ అవేర్నెస్ సంబంధించిన క్రైమ్ ఫ్రీ ఇండియా యూట్యూబ్ ఛానల్ వీడియోస్ షేర్ చేసినట్లయితే ఏ వీడియో అయినా ఐదు పది నిమిషాల కంటే ఎక్కువ ఉండదు ఆ వీడియో షేర్ చేసినట్లయితే లైఫ్లో ఎప్పుడో ఒకసారి అతనికి ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడిన వాళ్ళు అవుతారు సో మీకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఒక మంచి పని అని ఆ తీసుకున్న వ్యక్తి కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెన్త్ క్లాస్ గ్రూప్లో అనుకోని వాళ్ళు చూసిన వాళ్ళు కూడా నేను అప్షేట్ సరే మంచి వీడియో పెట్టినా అంటారు అదే నువ్వు ఫన్నీ వీడియో పెడితే మంచి వీడియో పెట్టినా స్పెషల్గా అప్షేట్ చేయరు నవ్వుతూ ఊరుకుంటారు కానీ సో మీకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా సైబర్ వారియర్గా మీరు పని చేసినట్లు ఉంటారు కాబట్టి ఈ వీడియోస్ని ఎక్కువ మంది షేర్ చేయండి ఇంకోటి ఏంటంటే ఎవరికైనా ప్రాబ్లం ఉంది సైబర్ క్రైమ్స్లో కొత్త రకమైన ప్రాబ్లం ఫేస్ చేశారు దాన్ని ఎట్లా రిపోర్ట్ చేయాలి ఏం చేయాలనేది మీరు కామెంట్ పెడితే కూడా మా టీం నుంచి మీకు రిప్లై వస్తుంది ఎలా అప్రోచ్ కావాలి దాని నుంచి ఎలా బయటపడాలని అని చెప్పడానికి కూడా ఈ మన మా టీం నుంచి మీకు రిప్లై వస్తుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది పడకుండా మీరు మీ ప్రాబ్లమ్ను మీరున్న దగ్గర నుంచే క్లియర్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ వీడియోస్ ఎక్కువ మంది షేర్ చేయండి లైక్ చేసినా చేయకపోయినా పర్వాలేదు సబ్స్క్రైబ్ అనేది మీ ఇష్టం బట్ షేర్ చేయండి ఎక్కువ మంది షేర్ చేస్తే ఎక్కువ మందికి విషయం తెలుస్తుంది ఎక్కువ మంది సేవ్ కావడానికి